నా పేరు రవి అండి, రబ్బాపురేడు రవి. నేను సమత అనే ఒక ఆర్గనైజేషన్తో ముడిపడి ఉన్నాను, అంటే స్టార్ట్ చేశాను. దాంతోపాటే ఇప్పటి వరకు వస్తున్నాను. ఎంతవరకు అంటే నా పేరు కూడా సమత రవి అని, అంటే ఇంటి పేరు కూడా మారిపోయినట్టే అయింది. అంటే నా జర్నీ చిన్నప్పుడు స్కూలు ఇవన్నీ చాలా రిస్ట్రిక్టివ్గా ఉండేవి. సో ఐ నెవర్ వాంటెడ్ టు స్టడీ యాక్చువల్లీ. ఐ జస్ట్ వాంటెడ్ టు బి అ మెకానిక్ బికాజ్ ఐ లవ్డ్ కార్స్. సో ఐ వాంటెడ్ టు గో టు జీడీ నాయుడు కోర్స్ ఇన్ కోయంబత్తూర్. బట్ ఎనీవే, ఫ్యామిలీ అందరూ కన్విన్స్ చేసి మనం డిగ్రీ గిగ్రీ చేయాలరా, తప్పదు, ఓకే అని ఏదో డిగ్రీ చేశాను. చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ చేశాను, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ తాంబరం నుంచి. దాంట్లో మా ఫ్రెండ్స్ అందరూ, అంటే ఫ్రెండ్స్ అంటే అదే క్లాస్మేట్స్, ఏదో డెజర్టేషన్ చేయాలి మేము. ఆ డెజర్టేషన్ వాళ్ళు అలా కూర్చుని లైబ్రరీలో చేసేసారు. నాకు రూరల్ ప్రాబ్లం అంటే మరి నాకేమి రూరల్ ప్రాబ్లం తెలియదు. చిన్నప్పటి నుంచి పరిచయం అయితే ఉంది బికాజ్ మై ఫాదర్ వాజ్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో నేను ఆదిలాబాద్ దగ్గర జనారం, అలాగే చింతపల్లి, అనంతగిరి, అరకు, మినుములూరు, పాడేరు ఈ ప్రాంతాల్లో పెరిగాను నాన్నగారితో పాటు. అనకాపల్లిలో కొండ మాస్టర్ స్కూల్ అని ఉండేది. ఆ కొండ మాస్టర్ స్కూల్లో 3వ క్లాస్ వరకు చదువుకున్నాను. అంటే చాలా బ్రేక్స్ వచ్చేయలేండి బికాజ్ ఆఫ్ మై ఫాదర్స్ ట్రాన్స్ఫర్స్. నేను 10వ క్లాస్ వరకు 13 స్కూల్లో చదివానండి. సో ఎనీవే, ఇన్ 3 డిఫరెంట్ స్టేట్స్, మళ్ళీ మధ్యలో వెస్ట్ బెంగాల్ వచ్చింది, మళ్ళీ ఒరిస్సా వచ్చింది. సో అలాగా ఫైనలీ డిగ్రీ చేసి ఇదే ఈ రూరల్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఈ రూరల్ ప్రాబ్లం అంటే మరి నేను ఊరికి వెళ్ళి స్టడీ చేసి రాస్తానంటే మా ప్రొఫెసర్ అన్నాడు, అలాంటివి ఏం అవ్వు, నువ్వు ఊరికి వెళ్ళావంటే నీ డిగ్రీ నువ్వేమీ పర్స్యూ చేయలేవు అని. బట్ ఎనీవే పర్మిషన్ తీసుకుని వచ్చానండి. వచ్చి గ్రామానికి 85 86లో భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ అని ఇక్కడ విశాఖపట్నం ఎలమంచిల్లో డాక్టర్ పరమేశ్వరరావు గారు, అంటే మా నాన్నగారి దగ్గరికి వచ్చాను ఇలా గ్రామానికి వెళ్ళాలి అంటే, ఇంట్లోంచే చూపించారు, అదిగో ఆ ఇల్లు చూసావా, అది పరమేశ్వరరావు గారి ఇల్లు, అక్కడికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన గ్రామానికి తీసుకెళ్తారన్నారు. సో వెళ్ళి పరమేశ్వరరావు గారిని కలిశాను. వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్, రేపు ఐఎమ్ గోయింగ్ టు మై ప్లేస్ ఎలమంచిలి, నువ్వు రా బాబు అని తీసుకెళ్ళాడు ఆయన. పరమేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన అన్నారనమాట, అక్కడ వాకుపాడు అని ఉంటుంది, సాల్ట్ ప్యాన్ ఏరియా, అక్కడికి వెళ్ళా అంటే సరే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు తిలక్ గారు అని, కేఎస్ తిలక్ అని, మన ఫస్ట్ పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్ చేశారు విజయనగరం నుంచి. హీ వాజ్ ఫెలిసిటేటెడ్ ఇన్ ఆన్ ద 63rd anniversary ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్. 3 MPs వర్ ఫెలిసిటేటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ పార్లమెంట్. దాంట్లో ఈయన తిలక్ గారు ఒక ఆయన. సో తిలక్ గారు బీసీటీకి రావడం, అక్కడ ఏదో మాట్లాడుతుంటే ఎక్కడ చేస్తున్నారు సార్ అంటే, ఇలాగ మేము పెద్ద మల్లాపురం ఈస్ట్ గోదావరి, అంటే మరి నక్సలైట్లు వస్తూ ఉంటారా, వస్తారు బాబు, రాత్రి వాళ్ళు వస్తారు, పొద్దున పోలీసులు వస్తారన్న. ఓకే మరి నేను రావచ్చా అండి అన్నారు. మీరు రా, వై నాట్ అంటే నేను అక్కడికి వెళ్ళాను. సో నేను మళ్ళీ వెళ్ళి కాలేజీలో నాది ఏదో సబ్మిట్ చేశాను. అయితే మా గైడ్ మారిపోయాడండి, ఆయన ఏమో జర్మనీ వెళ్ళిపోయాడు, మా ముందర గైడ్. ఈ 2వ గైడ్ ఏమో ఎకనామిక్స్, ఆయనేమో సోషియాలజిస్టు. సో ఈయన మళ్ళీ ఎకనామిక్స్, ఎకనామిక్ యాంగిల్ చూడమంటాడు. నేను దండం పెట్టి, గురుగారు ఇదిగో ఈ 100 పేజీలు మీకు ఇస్తున్నాను, మీరు నాకు డిగ్రీ ఇస్తే ఇవ్వండి, నాకు అది నాకు అవసరం లేదు, కానీ ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం నాకు చాలా సరిపోయింది, నేను ఐ విల్ పర్స్యూ మై దిస్ థింగ్ అని నేను గ్రామానికి వచ్చాను నేను. సో తిలక్ గారి దగ్గరికి వచ్చాం, ఈస్ట్ గోదావరి శంకవరం మండలం. అంటే మీరు మనకి తెలుగు లిటరేచర్లో శంకరగిరి మన్యం అంటారు. సో ఆ శంకరగిరి మన్యానికే వచ్చానండి. కాంతం గారు, తిలక్ గారు ఒక చిన్న గుడిసెలో, అక్కడ ఏదో 5 ఊర్ల మధ్యలో ఉండేవారు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి ఉన్నాను. అలా నెమ్మదిగా గ్రామాల్లో
అంటే టైం పట్టింది అనుకోండి, కానీ అంత టైం పట్టలేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనకి సోషల్ వర్క్లో లేదు చదువుకున్న తర్వాత మనకి ఏదో ఒక హై పెడెస్టల్ మీద ఉన్నట్టు ఉంటుంది. మనకి గ్రామానికి వెళ్ళినప్పుడు సాధారణంగా చూస్తే, ఇప్పటికీ చూస్తాను, వాళ్ళు ఇదెందుకు చేయరండి, వాళ్ళు అదెందుకు చేయరండి, యూ డూ దిస్ యూ డూ దట్ అండ్ అని చెప్తూ ఉంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ముందరి నుంచి చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేదిలేండి. ఇప్పుడు మా ఫాదర్తో ఉన్నప్పుడు ఓకే డిఎఫ్ఓ సన్, మరి ఆ రోజుల్లో డి అంటే ఈ రోజుల్లో కూడా అది ఉంది హోదా, కానీ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది అనుకోండి. సో డిఎఫ్ఓ గారు అబ్బాయి అనగానే ఏదో ఏదో క్లౌడ్ నైన్లో ఉన్నట్టు బతుకుతున్నట్టు అనిపి వాళ్ళందరూ అనుకునేవారు. నాకు ఇంట్రెస్ట్ ఏంటి, ఆ డ్రైవర్ ఇంట్లో ప్యూన్ ఇంట్లో అక్కడ లోకల్ గ్రామాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అని నాకు ఉండేది. సో ఆ క్యూరియాసిటీ ముందరి నుంచి ఉంది. హౌ డూ దే లివ్ దేర్ లైఫ్? సరే మన మన లైఫ్ మనకు అర్థమైపోయింది. సమ్ మై ఫాదర్ వర్క్స్, హీ సమ్ ఆఫీసర్ సంథింగ్, మై మదర్ ఇస్ అ టీచర్, అది నాకు అర్థమైంది. కానీ ఈ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్ ఆఫ్ హౌ దోస్ పీపుల్ ఇన్ ద విలేజ్, సో కాల్డ్ పువర్ ట్రైబల్, హౌ డూ దే లివ్, హౌ డూ దే సర్వైవ్, హౌ డూ దే గెట్ ఆన్ విత్ లైఫ్ అని ఒక క్యూరియాసిటీ ఉండేదిలేండి. సో అండ్ కపుల్డ్ విత్ దిస్ నేచర్ ఆఫ్ రిబెలింగ్ అగెన్స్ట్ ద సిస్టమ్ ఆర్ అగెన్స్ట్ యువర్ ఫాదర్ వాట్ ఎవర్ ఆల్ దిస్ అథారిటీ. సో దేర్ ఫోర్ అదే ఐ రిమెంబర్ సంబడి ఎవడో జ్యోతిష్యుడో ఎవరో ఏదో పెద్ద మనుషులండి ఇంట్లో, అంటే పరిచయం ఉన్నాయని ఏదో జాతకాలు చూస్తూ, నువ్వు ఏదో ప్రజలతో పనిచేస్తావు, మేబీ యుల్ బి అన్ ఐఏఎస్ అన్నాడండి. చాచా నేను ఐఏఎస్ ఏంటండి, నేను ఐ వోంట్ బీ అన్నాడు. అదేంటి బాబు, ఐ విల్ బి విత్ పీపుల్ అన్నాను. అంటే వెరీ జస్ట్ అవుట్ ఆఫ్ మై హెడ్ బట్ స్టిల్. సో దట్ ఈస్ ద మేబీ ద క్యూరియాసిటీ దట్ టుక్ మీ బ్యాక్ టు తిలక్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దోస్ విలేజెస్. సో ఫస్ట్ డే మేము మగనాలు తగు అంటాం లేండి, అంటే భార్య భర్త తగు. ఒక పెద్ద గ్యాంగ్ అంటే ప్రజలు వచ్చారులేండి తిలక్ గారి దగ్గరికి. ఆయన చాలా ఇంపోజింగ్ పర్సన్ విత్ వెరీ లౌడ్ వాయిస్ అండ్ యూనో వెరీ గుడ్ ఓరేటర్ ఎక్సెట్రా. సో ఆయన వెళ్ళు బాబు వీళ్ళతో వెళ్ళి అది సెటిల్ చే, ఏం సెటిల్ చేయాలి సార్ అన్న, వెళ్ళు నేర్చుకుంటావు వెళ్ళు అన్న. సో లైక్ దిస్ ఈ పుష్డ్ మీ టు అ ఫ్యూ థింగ్స్ బట్ ఐ వాజ్ ఆల్సో ఎంథూజియాస్టిక్. సో ఆ వెళ్ళిన తగు ఏంటి చాలా విచిత్రం అండి. ఆఖరికి ఏమైందంటే వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఓహో తిలక్ గారు పంపించారు కదా మీరు చెప్పాలన్నారు తగు. నేను ఐ టోల్డ్ దెమ్ ఐఎమ్ 21, ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్, ఐఎమ్ ఫ్రమ్ ద సిటీ అని ఒక గంట సేపు నేను ఆర్గ్యూ చేశాను. ఇంకా వాళ్ళు అలా కాదు చెప్పు చెప్పు అంటే ఇంక విసిగేసి ఆ అమ్మాయిని పిలిచి అడిగాను, ఈ అబ్బాయిని పిలిచి అడిగాను, ఇద్దరిది విన్న తర్వాత యూ సపరేట్ అన్నాను. అనగానే ఈ ఊరంతా అదేటి బాబు అలా చెప్తారు ఎటు బాబు, ఏదో సినిమాలలాగా, మరి గంట సేపటి నుంచి చెప్తున్నాను కదయ్యా, నాకు మీ పద్ధతులు మీ సిస్టము మీ కస్టమ్స్ నాకు తెలీదు, ఏదో తిలక్ గారు పంపించారు మీ తరఫున, అంటే అమ్మాయి తరఫున వెళ్ళామన్నమాట మేము, ఆ తర్వాత తెలిసిందిలేండి. సో ఆఖరికి పెద్దలు ఏం చేశారు, నేను చెప్పిందే చేశారండి, కాకపోతే అమ్మాయి తండ్రి మీద 550 రూపాయలు ఫైన్ వేశారు అంతే. సో అక్కడి నుంచి అంటే అలా అర్థమైంది, ఓహో కష్టం ఇది. నేను అలాగ ప్రజల్లో కలిసిపోయి అంటే అక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ రైట్ నౌ దిస్ ఈజ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మిమ్మల్ని స్కూలు కాలేజ్ పంపిస్తాం, అక్కడ కొంత డిపాజిట్ చేస్తాం మీ మైండ్లో, అది మీరు తిరిగి రిటర్న్ సమాజానికి ఇచ్చేయాలి. పౌలో ఫెరేరి అని మనకి బ్రెజిల్స్ నుంచి ఓ బ్రెజిలియన్ ఎడ్యుకేషనలిస్ట్లు అండి పౌలో ఫెరేరి అని. So he said the teacher and the taught are actually in a process. Both know some bits or both can know some bits and together they can travel. Because the idea was he just studied the French Revolution from there till whatever revolutions till 60s or 70s. And basic argument is that okay, there was a revolution, but then there was a counter revolution. So the society did not get liberated. We all say, suppose you, me and all of us did some revolution, we came to power.
ఆఫ్టర్ 5 or 10 ఇయర్స్ సంబడీ ఎల్స్ ఈస్ యునో రివోల్టింగ్ అగేన్స్ట్ అస్ బికాస్ వీఆర్ స్టికింగ్ టు ద సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఆర్ వాట్ ఎవర్ దేర్ ఫార్ హిస్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ వెపన్స్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ ఎడ్యుకేషన్ దట్ వీ నీడ్ టు గెట్ ఎనీ రెవల్యూషన్ ఎనీథింగ్ సో ఐ వెంట్ విత్ దట్ యాంగిల్ సో దేర్ ఫోర్ ఐ నెవర్ థాట్ దట్ ది ట్రైబల్ పీపుల్ వర్ డిఫరెంట్ అండ్ ఐ వాజ్ సుపీరియర్ ఆర్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఎక్సెట్రా సో దట్ వే ఐ కుడ్ యునో మింగిల్ విత్ దెమ్ మచ్ ఈజియర్ ఇంకోటి ఇప్పుడు వాళ్ళు ఏదో జీలకల్లు తాగుతారు వాళ్ళు ఏదో మట్టికల్లు తాగుతారు వాళ్ళు చుట్ట తాగుతారు మన వాళ్ళు వెళ్ళినప్పుడు చీచి అన్న అనగానే దెర్ ఇస్ ఎ బ్యారియర్ ఇమీడియట్లీ సో సరే నాతో పాటు ఒక సైడ్ అన్నలు తిరిగేవారు అనుకోండి వాళ్ళు మేము తిరిగేవాళ్ళం సేమ్ విలేజెస్ పోలీసులు చాలా గొడవలు అవన్నీ అయ్యాయి అనుకోండి కానీ ఇలాగ మేము ప్రజల్లో తిరిగి వితిన్ 6 మంత్స్ ఏమైందంటే బౌర్వాక్ అనే విలేజ్లో ఒక 283 acres ఆర్ 84 acres గవర్నమెంట్ బంజర్ ల్యాండ్ అది 60s కర్ణవును వీళ్ళందరూ ప్యాకెట్ ఆడి కాకినాడలో కూర్చుని అమ్మేసుకున్నారు అంటే ప్రజల భూములు అంటే దీస్ ఆర్ బంజర్ ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ అని ఉందిలేండి దాని ప్రకారంగా ఎలిజిబుల్ హోల్డర్స్ ఉంటారు ఇన్ఎలిజిబుల్ హోల్డర్స్ ఉంటారు సో వాళ్ళ భూములన్నీ అమ్మేసుకున్నారు సో ఈ ఊరికి వెళ్ళినప్పుడు మాకు తగు ఉందండి అంటే ఏదైనా కాగితం ఉందా అని అడిగానండి ఇలాగే సో పెద్ద మనిషి ఓ చిరిగిపోయిన కాగితం తీశాడు 1962 ఆర్డీఓ పెద్దాపురం ఇలాగేదో ఇలా జరుగుతోంది గొడవ అనేదో ఇచ్చాడు ఆయన అది తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎంవిపిసి శాస్త్రి గారు అప్పుడు కలెక్టరు డిటి నాయక్ ఏమో ఎస్పీ కలెక్టర్ గారు మనకి ఆయన అప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ బి నరసింహరావు గారని మన తెలంగాణ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు ఆయన అప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్ సో కలెక్టర్ గారు ఆయన్ని పిలిచి ఎంఆర్ఓలను అందరినీ ఇచ్చి ఎదుగో చూడండి ఇట్స్ ఎ గుడ్ ఇష్యూ గో అండ్ సెటిల్ ఇట్ అన్నాడు సో టక్కని ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో అంతా సర్వే గిర్వే చేసి దీంతో ఎలిజిబుల్ హోల్డర్స్ ఇన్ఎలిజిబుల్ హోల్డర్స్ అన్నీ చూసుకుని ల్యాండ్ తిరిగి ఇచ్చేసారు సరే అది పెద్ద కేసు అయిన తర్వాత బట్ ఈ ఇష్యూ నుంచి ఏమైందంటే మా పాపులారిటీ పెరిగింది అంటే మరి అది 1962 నుంచి ఉన్న సమస్య కాబట్టి బౌర్వాక ఊరిలో ఇక్కడ భూములు ఇప్పించగలిగాము అనగానే ఇంక మాకు అలాగా జనం రావడం పొద్దున్న 5 గంటలు అయితే అలా జనాలు వచ్చేసేవారండి మాకు పక్కనే మల్లుదొరని ఒక టెరానికల్ ల్యాండ్ లార్డ్ ఉండేవాడు ఆయనకు బోల్డ్ భూమి ఉండేది కానీ వ్యవసాయం చేసేవాడు కాదు ముసలాయన కాశీ వస్త్రాలు ఒకడే కానీ ఎవరిని దగ్గర రానిచ్చేవాడు కాదు భూమిలో ఇలాగా చాలా విచిత్రంగా ఉండేదిలేండి కొండలు కరెంట్ లేదు తిలక్ గారు కాంతం గారు ఉన్న దగ్గర 3 సంవత్సరాలు మేము ఫైట్ చేసిన తర్వాత కరెంట్ వచ్చింది ఆయన సోషలిస్టు ఆయన లోహియా ఫాలోవరు సో ఆయన డబ్బులు లంచం నథింగ్ ఏదైనా ఎవడన్నా లంచం అడిగితే అంటే గట్టిగా తిట్టేసేవాడు ఆయన పాపం ఫాల్స్ టీత్ ఎగిరిపోయేవి మేము మళ్ళీ కలెక్ట్ చేసుకుని వచ్చి క్లీన్ చేసి పెట్టేవాళ్ళం అంత కోపం వచ్చేది ఆయనకి సో అలాగా సరే ఏది కరెంట్ వచ్చిందండి అలాగ అక్కడ స్పందనలోనే ఒక 3 ఇయర్స్ అంటే 86, 87, 88, 89 up to 1990 ఫ్లడ్స్ వచ్చాయి May 11 to 14 3 రోజులు వర్షానికి 9 జిల్లాలు మునిగిపోయాయి నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అప్పుడు మేము స్పాంటేనియస్గా అంటే అప్పటికి మాకు పీపుల్స్ వార్తో ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ ఇయర్ బాగానే ఉండేదండి అంటే 87, 88 వరకు 89 ఫిబ్రవరి నుంచి వాళ్ళు స్టాండ్ మార్చారు ఈ ఎన్జిఓస్ అందరూ పార్ట్ ఆఫ్ ది కాన్స్పిరసీ థియరీ
దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇంపీరియలిస్ట్ గేమ్ ప్లాన్, సో దే షుడ్ బి ఆస్క్ టు లీవ్ అని. సో 89 ఫిబ్రవరి నుంచి వాళ్ళు ప్లేట్ మార్చారు. ఇంక అక్కడి నుంచి మాకు వాళ్ళకి టెన్షన్గానే ఉండేదిలేండి. అంటే వాళ్ళకి టెన్షన్ ఏముంది, మనకే టెన్షన్. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, మన దగ్గర ఏమున్నాయి. వీఆర్ పుట్ ఆన్ హిట్ లిస్ట్ ఎక్సెట్రా. ఇది నేను 89th చెప్తున్నాను మీకు. ఇది కాన్ఫ్లిక్ట్ వెంట అప్ టు 98 జూన్ 16th. దేర్ పాయింట్ ఈస్ దట్ యూ షుడ్ నాట్ బి దేర్, యూ లీవ్, నువ్వు వెళ్ళి కొలువు చేసుకో అన్న, మేమున్నాం ఇక్కడ. దట్ ఈస్ దేర్ పాయింట్. బికాస్ నౌ ఐ అండర్స్టాండ్, సరే బాలగోపాల్ గారిని అందరినీ కలిసి అప్పుడు మేము మళ్ళీ అర్థం చేసుకున్నాము. సో వీ మూవ్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. బట్ ద పాయింట్ ఈజ్, వాళ్ళ పాయింట్ ఏంటి, ఇప్పుడు సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళి సిస్టమ్ని వర్క్ చేయిస్తున్నాను. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు పోలీసులు వచ్చి కుర్రాళ్ళని తీసుకెళ్ళిపోతారు, ఆ తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తారు, మేము వెళ్ళి బెయిల్ పెడతాము. సో వీళ్ళ పాయింట్ ఏంటి, మమ్మల్ని అడిగి మీరు బెయిల్ పెట్టాలి అంటే సరే. ఇప్పుడు కొన్ని విషయాలు ఇటేమో పోలీసులు ఏంటి, మీరు అన్నల్ని రానివ్వకూడదు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం, అదంతా మా గొడవ కాదండి, అది మీరు అన్నలు మీరు చూసుకోండి, మాకు ప్రజల సమస్య ఏదైతే ఉందో అది మేము కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి తీసుకురావాలి, మరి ఇంకెవరి దగ్గర తీసుకొస్తాం. మీరు చేయగలిగితే ప్రభుత్వానికి పేరు ఉంటుంది, ప్రజలు సంతోషపడతారు, లేకపోతే వాళ్ళు చేస్తారు అంతే కదా, ఎవరో ఒకళ్ళు చేస్తారు కదండి, లేదో ఆ సమస్యను ఎక్స్ప్లైట్ చేసుకుంటారు అదే. సో ఇది ఇది అంటే ఇది అంత సైడ్ బై సైడ్. ఇప్పుడు ఏదో కాశీ మజిలీ లాగా మీకు వెళ్తుంటే మరి ఇన్ని ఇన్ని ఎపిసోడ్స్ అలాగా సైడ్ బై సైడ్ నడుస్తూనే ఉంటాయి. సో 1990 ఫ్లడ్ వరకు మేము స్పందనలో ఉన్నామండి. అప్పుడు ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీ చేసాం చాలా, అంటే వాలంటరీగానే యూత్ అందరినీ గ్యాదర్ చేసి. మా దగ్గర డబ్బులేం లేవు, ఆ కత్తిపూడి, అన్నవరం, ఉన్న ట్రేడర్సు వాళ్ళందరితో కలిసి కలెక్షన్ చేసి ఫుడ్ క్యాంప్స్ పెట్టి చాలా, అంటే యాక్చువల్లీ 34 ఇయర్స్ నేను చూస్తే అప్పుడు చేసిన రిలీఫ్ ఇప్పటివరకు మేము మళ్ళీ చేయలేదు. చాలా స్పాంటేనియస్గా అందరూ కూడా సాయం చేశారు. ఎక్కడికక్కడ మా ట్రైబల్ ఏరియా నుంచి మేము కలప, అంటే అందరి దగ్గర భోజనం రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కలప లేదు. అప్పుడు గ్యాస్ గీసు అంత చాలా తక్కువలేండి 87 90లో. సో హైవే మీద చాలామంది స్టాండర్డ్ అయిపోయారు. అలా చాలా మేము అంటే జస్ట్ బ్యాచ్ ఆఫ్ సమ్ 5-10 యూత్ కుర్రాళ్ళు అందరూ లక్కీగా అందరూ కోఆపరేట్ చేసేళ్ళండి. రెవెన్యూ వాళ్ళు కూడా చేశారు, పోలీసులు కూడా కోఆపరేట్ చేశారు. దాని తర్వాత ఏమైందంటే విచిత్రంగా అన్నలు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ వచ్చి మీడియాని కలపమన్నట్టే నేను కలిపేసి వెళ్ళిపోయానండి. వాళ్ళు మేము చేసిన యాక్టివిటీ అంతా వాళ్ళు క్లెయిమ్ చేశారు. దాంతో మా స్పందన బోర్డులో ఒక లాయర్ గారు ఉండేవారులేండి, ఆచండి లక్ష్మణరావు గారు, ఆయన పెద్ద ఆబ్జెక్షన్ పెట్టాడు. ఇంకా పెడితే ఎక్స్ప్లెయిన్ చేశాం, ఇది మా కంట్రోల్లో లేదండి, మేమేదో చేయడం చేసుకున్నాము. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటికి మాకు మీడియా అసలు మనకి నాకు ఐడియా లేదండి. మీడియా నాకు 93 వరకు అంత ఐడియా లేదు. బట్ మీడియా 93లో ఏమైందంటే, మేము సమతా జడ్జిమెంట్ గురించి హైకోర్టు వెళ్ళినప్పుడు స్టే ఆర్డర్ వచ్చింది. ఆ స్టే ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూడడానికి వెళ్ళినప్పుడు అనంతగిరి పోలీసు మా 7 మెంబర్స్ని లోపల కస్టడీలో పెట్టేసి వంటల మామిడి దళం దొరికింది, ఏదో క్రియేట్ చేశారు దళం దొరికిందని. అప్పుడు మీడియా దగ్గరికి వెళ్ళానండి 93 ఆగస్ట్ 23rd. సో మీడియాలో రావడం, అప్పుడు ఆఫీసర్స్ అందరూ రియాక్ట్ అవ్వడం, మా వాళ్ళని వితౌట్ ఎనీ కేస్ ఆర్ వితౌట్ ఎనీ దిస్థింగ్ వదిలేయడం. సో అల్టిమేట్లీ అర్థమైంది ఏంటంటే, ఇది 4 స్తంభాల ఆట. లెజిస్లేచర్, మరి జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ మీడియా. ఈ 4 స్తంభాల మధ్యలో మన సమాజం ఉంది. అయితే
మన అంటే అదే రాడికల్ స్నేహితులు అనండి, ఏదో వేరేగా ఆలోచించే వాళ్ళు లెఫ్ట్ అనండి, రైట్ అనండి, ఏదైనానండి, ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు అందరూ ఏంటంటే ఏదో అలా తుపాకీతో వైలెన్స్తో ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ అల్టిమేట్లీ చేంజ్ ఇస్ అ వెరీ స్లో ప్రాసెస్ అండి. అండ్ అది ఓన్లీ బై ఎడ్యుకేషన్ ఐ ఫీల్ వీ కెన్ సస్టైన్. అంటే ఇవాళ ఆఖరికి వెళ్ళి ఛత్తీస్గఢ్లో ఇప్పుడు బస్తర్లో అన్నలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఆఖరికి ఏమంటున్నారు, రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న అంశాలు ఏదైనా అవి అమలు జరిపితే చాలు అంటున్నారు. మరి 60-70 సంవత్సరాలు మరి మీరు ఎర్రకోట నుంచి వేరే ప్రభుత్వం నడిపిస్తామన్నారు. అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు నేను, చెప్పిన స్టేటెడ్ ఆబ్జెక్టివ్. సో టు డూ దట్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. సో దేర్ ఫోర్ మేము ముందరి నుంచి అదే చిన్నప్పుడు ఉండేవిలేండి, పెన్నా గన్నా ఈజ్ ద పెన్ ఆర్ ద సోర్డ్ మైటియర్ అని మనకు చిన్నప్పుడు ఎస్ఏ కాంపిటీషన్ ఉండేవి. సో అప్పుడు ఏదో సోర్డ్ అని రాసేవేమో కానీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సోర్డ్ ఈజ్ ద పెన్ ఓన్లీ, బికాస్ ఆఖరికి స్క్రైబ్ ఈజ్ ద విన్నర్ అండి. సో అంటే మనకు అంటారు కదా ఏదో టిల్ లయన్స్ ఆర్ ద హిస్టోరియన్ స్టోరీస్ ఆఫ్ హంటింగ్ విల్ ఆల్వేస్ గ్లోరిఫై ద మ్యాన్. నిజంగా లైన్ రాయగలిగితే వాడు పిరికివాడు, వాడు తుపాకు పట్టుకుని వచ్చాడు అని రాస్తుంది. సో 1990 మేము స్పందన నుంచి బయటకు వచ్చాము. నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసానులేండి. అప్పుడు మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ ఉత్తరాలు రాశారు నాకు. అప్పుడు మళ్ళీ మల్లాపురం, పెద్ద మల్లాపురం వెళ్ళాను. అంటే ఇట్స్ నాట్ ఎ షెడ్యూల్డ్ ఏరియా బట్ ఇట్స్ ఎ ట్రైబల్ ఏరియా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పిఠాపురం ఎస్టేట్ ఎట్ వన్ టైమ్, పిఠాపురం రాజా మహారాజా. అండ్ ఇట్ గాట్ లెఫ్ట్ అవుట్ ఫ్రమ్ ది షెడ్యూలింగ్ ఆఫ్ ది ఏజెన్సీ. మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ ఏజెన్సీలో ఉంటారు. సో ఇక్కడ 49-54 విలేజెస్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఫ్రమ్ ది ట్రైబల్ ఏరియా. ఇలాగ 600 గ్రామాలు ఉన్నాయిలేండి తెలంగాణ ఆంధ్ర కలిపితే. 50స్లో షెడ్యూల్డ్ ఏరియా ఆర్డర్ వచ్చినప్పుడు కలిపిన, అంటే బికాజ్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ దీస్ షెడ్యూల్డ్ ట్రైబ్ అయినా ఏరియాస్ అయినా ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో వెనక్కి వచ్చి ఆగస్టు 1990లో సమత స్టార్ట్ చేసామండి. సో సమత అంటే అదే 1990 నుంచి ఇంకా ఇప్పటి వరకు దాంతోనే ఉన్నాం.